హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మిగిలినటువంటి ఇడ్లీలతో చిల్లీ ఇడ్లీ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే దీన్ని తయారు చేసుకోవడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను 5 ఇడ్లీలను తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. ఇప్పుడు వీటన్నింటినీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ పీసెస్ని ఇందులోకి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఇడ్లీ ముక్కల్ని ఫ్రై చేసుకొని ఈ రెసిపీని తయారు చేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ బయటికి తీసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని సన్నగా చాప్ చేసుకున్నటువంటి వెల్లుల్లి అలాగే అల్లం ముక్కల్ని వేసుకోవాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, కొంచెం కరివేపాకును వేసుకుని వీటిని కాసేపు ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి 1 ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నటువంటి క్యాప్సికం ముక్కల్ని వేసుకోవాలి. ఈ క్యాప్సికం ముక్కలు మరీ వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ అలాగే 2 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ని వేసుకోవాలి. ఈ సాసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మరీ సాల్ట్ ఎక్కువగా వేయకూడదు, ఎందుకంటే సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకోవాలి. సోయా సాస్ వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని కాస్త వాటర్లో కలుపుకొని బాగా బీట్ చేసుకొని ఇందులోకి పోసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసుకోవడం వలన గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ విధంగా థిక్గా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ పీసెస్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తము ఇడ్లీ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క ముక్కకి బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత చివరిగా ఇందులోకి కాస్తంత కొత్తిమీరని చల్లుకోవాలి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కనుక ఉన్నట్లయితే వాటిని కూడా వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ ఇడ్లీ రెడీ అయినట్లే. మీకు కనుక ఈ క్విక్ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.